హలో ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెస్ ఆఫ్ ఆర్కేఎస్ ఎపిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ ద్వారా తేలిగ్గా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు, దీనిలో మనం ఫోర్త్ వన్ చూస్తున్నాం. ఫోర్త్ వన్ ముందు కంప్లీట్ అయిన 3 స్ట్రక్చర్స్ కూడాను రెస్పాన్స్ చాలా బాగుందండి, సంతోషం. ఈ స్ట్రక్చర్స్ ద్వారా తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్యాటర్న్ అర్థమైందంటే కనుక అదే స్టైల్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువ మందికి ఈ స్ట్రక్చర్స్ ఎలాగనేది తెలియక కాస్త ఇబ్బంది పడుతుంటారు. మనం చక్కగా ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి స్ట్రక్చర్స్ నేర్చుకుని ముందు కొనసాగుతాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ కంటిన్యూ ద సేమ్. రైట్, నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ అవర్ స్ట్రక్చర్స్. ఈరోజు స్ట్రక్చర్ వచ్చేసి లుక్ ఫార్వర్డ్ టు. లుక్ ఫార్వర్డ్ టు అనే స్ట్రక్చర్ చూడబోతున్నాం. లుక్ ఫార్వర్డ్ టు, ఓకే, ఫైన్. లుక్ ఫార్వర్డ్ టు అంటే అర్థం ఏంటి? లుక్ ఫార్వర్డ్ టు అంటే అర్థం కనుక ఇది, టు బీ థింకింగ్ విత్ ప్లెజర్, టు బీ థింకింగ్ విత్ ప్లెజర్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఏదైతే త్వరలో జరగబోతుందో దాని గురించి ఆశగా లేదంటే ఒక హోప్ఫుల్గా ఆనందంగా ఎదురు చూస్తూ ఉండడాన్ని లుక్ ఫార్వర్డ్ టు అంటాం. ఐ రిపీట్, టు బీ థింకింగ్ విత్ ప్లెజర్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదైతే జరగబోతుంటుందో దాని గురించి ఆతృతతో, ఆసక్తితో, ఆనందంతో ఆ ఎదురు చూస్తే ఉండడాన్ని లుక్ ఫార్వర్డ్ టు అంటారు అంతా కూడా. కాకపోతే దీనిలో ఒక 10 మెంబర్స్ తీసుకుంటే 5 మెంబర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఈ వర్డ్తో రాయటం ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా రాస్తున్నారు, రిమైనింగ్ 5 ఒక చిన్న తప్పు చేస్తుంటారు అనమాట. అది ఏంటో చూద్దాం. నేను ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చాను, నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని ఎదురు చూస్తున్నాను. ఓకే, సో కుదిరితే మీరు కూడా కాస్త ఒక నోట్స్లో కానీ లేకపోతే మీ మధ్యలో కానీ ఈ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్లోకి. మళ్ళీ చెప్తాను, నేను నా చిన్ననాటి స్నేహితుడిని కలవాలని ఎదురు చూస్తున్నాను. ఓకే, రైట్. ఇది కొంతమంది ఇలా రాస్తారు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. కానీ ఇది తప్పవుతుంది ఫ్రెండ్స్, తప్పిది. ఇక్కడ విచిత్రంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ కరెక్ట్ అవుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇలా అనగానే కొద్దిమంది అబ్జెక్షన్ ఎవరు అన్నారంటారు అనమాట. అక్కడ అంటే ఈవెన్ మా స్టూడెంట్స్లో కూడా తప్పనిసరి కొద్దిమంది చెప్పేటప్పుడు అబ్జెక్షన్ ఎవరు అన్నారు, అబ్జెక్షన్ సార్ అంటే ఏంటి నాన్న అబ్జెక్షన్ అంటే కనుక, సార్ మీరు చాలాసార్లు చెప్పారు TO2 వస్తే కనుక పక్కన ఎప్పుడు కూడా ప్లస్ V1 రావాలని చెప్పారు, 2+V1, మరి ఇదేంటి ఇక్కడ 2 మీటింగ్ ఇలా వచ్చింది తప్పదా అంటారు అంత కూడా. ఓకే, 2 పక్కన ఎప్పుడు V1 రావాల్సి ఉంటుంది. జనరల్ వీ కాల్ ఇట్ 2 ఇన్ఫినిటివ్ అంటే 2 పక్కన V1 రావాలనేది ఒక ఫిక్స్డ్ రూల్. అంటే ఇట్లాగా ఐ వెంట్ టు గుంటూరు టు మీట్ మై సార్, ఆర్ టు మీట్ మై డైరెక్టర్ సార్, ఆర్ ఐ వెంట్ టు తిరుపతి టు మీట్ మై సిస్టర్. ఇస్ ఇట్ క్లియర్? ఐ హ్యావ్ జాయిన్డ్ ఎపెక్స్ టు లెర్న్ ఇంగ్లీష్. She goes to market to buy vegetables. అంటే 2 పక్కన ఎప్పుడు వచ్చినా V1 వస్తుంది, అది ఎవరో కాదని లేదు, ఇట్స్ గుడ్ థింగ్. మరి ఇక్కడ ఏంటి అలా వచ్చిందంటే ఇది మనం చదివే విధానం తప్పు, అర్థం చేసుకోవడం తప్పు అనమాట. ఇక్కడ ఇది ఇలా చేయకూడదు. దీన్ని ఎలా చదవాలంటే ఇలా చదవాలి, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఒక ముక్క, మీటింగ్ ఒక ముక్క, అలా చదవాలి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎందుకంటే లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది ఒక పర్టికులర్ కంటెంట్, ఒక పర్టికులర్ సెగ్మెంట్. దీన్ని మీరు ఒక వర్బల్ ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు, వర్బల్ ఫ్రేజ్. ఆ ముక్కని బ్రేక్ చేయకూడదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇది ఒక స్ట్రక్చర్గా మనం నోట్ చేస్తే కనుక ఒక స్ట్రక్చర్గా ఇలా చెప్పుకోవచ్చు. ముందు మనం హ్యాపీగా సబ్జెక్ట్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మన వర్డ్ లుక్ ఫార్వర్డ్ టు ఇదంతా ఒకే తీసుకోవాలి. ప్లస్ ఇది టెన్స్ని బట్టి మనం మార్చుకోవాలి, లుక్ ఫార్వర్డ్ టునా లేకపోతే
ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది టెన్స్ని బట్టి. ఓకే, లుక్ ఫార్వర్డ్ టు. ఈ నెక్స్ట్ వచ్చే దగ్గర మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ యూ కెన్ టేక్ ఇదర్ సంథింగ్ ఆర్ సంబడి ఆర్ యూ కెన్ టేక్ V1 ప్లస్ ఇంక్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. V1 ప్లస్ ఇంక్ ఫామ్. ఓకే, ఇది స్ట్రక్చర్. మరొకసారి చెప్పనా, మన స్ట్రక్చర్ ఏంటంటే ఇది సబ్జెక్ట్ లుక్ ఫార్వర్డ్ టు, పక్కన సంథింగ్ సంబడి. సార్ సంథింగ్ సంబడి అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆఫర్. ఒక ఆఫర్ ఎప్పటి నుంచో పెడతారని చూస్తున్నాను, ఆ ఆఫర్ రాబోతుంది అనమాట. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆఫర్. ఈ ఆఫర్ అనేది సంథింగ్ అవుతుంది. అదర్వైజ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ జాబ్, ఈ జాబ్ కోసం చూస్తున్నాను. సంబడి అంటే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రాము, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోపి, ఇట్లా అంత అవుతుంది. అది ఇన్ఫార్మ్ అయితే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్ఫార్మ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. ఇలాగ ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చెప్పన, ఫైన్, ఇది స్ట్రక్చర్ అవుతుంది. సబ్జెక్ట్ లుక్ ఫార్వర్డ్ టు సంబడి ఆర్ సంథింగ్ ఆర్ ఇన్ఫార్మ్. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ప్రయత్నిద్దాం. మన స్టాండర్డ్ స్ట్రక్చర్ ఇది అవుతుంది. మేము మీతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాము, మేము మీతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాం. ట్రై చేయండి. వి లుక్ ఫార్వర్డ్ టు ఆర్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఇరింట్లో ఏదని చెప్పచ్చు. ఫైన్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. ఆమె తన ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. సో షీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ ప్రమోషన్. ఇక్కడ ప్రమోషన్ అనేది సంథింగ్ అవుతుంది, సంథింగ్. క్లియర్? దెన్ మీ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటూ ఎక్కువగా ఈమెయిల్స్ రాసేటప్పుడు ఫినిషింగ్ లైన్లో ఇలా సైన్ చేసే ముందు, ఆర్ మన నేమ్ అక్కడ యాడ్ చేసే ముందు, అంటే అక్కడ సైన్ చేయం కదా, నేమ్ యాడ్ చేస్తాం, అది యాడ్ చేసే ముందు ఇలా వస్తారు మీ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటూ. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ ఆర్ అసోసియేటింగ్ విత్ యువర్ కంపెనీ, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ ఆర్ అసోసియేటింగ్ విత్ యువర్ కంపెనీ. మళ్ళీ చెప్తాను మేడం ఫ్రెండ్స్, ఈ లుక్ ఫార్వర్డ్ టు తప్పకన ఇన్ఫార్మ్ రావాలి, వీఎన్ ప్లస్ ఇన్ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఆర్ నౌన్ అని రావచ్చు, అదే సంథింగ్ ఆర్ సంబడి. లుక్ ఫార్వర్డ్ టు ఇది ఎక్కువగా ఈమెయిల్స్ చాలా బాగా వాడతారు. ఈమెయిల్స్ క్లోజ్ చేసే ముందు చక్కగా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, ఇలా వాడతారు. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ప్రాంప్ట్ రిప్లై, మీరు త్వరగా రిప్లై ఇవ్వాలని కోరుకుంటూ. ఓకే, నెక్స్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు హీరింగ్ ఫ్రమ్ యూ సూన్, అంటే మీ నుంచి వినాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ మాకు ఓకే అయిందా రాలేదా ఏంటని సంథింగ్ అక్కడ, అంటే నెక్స్ట్ న్యూస్ ఏంటి అనేది నేను మీ నుంచి వినాలని కోరుకుంటూ. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ రిప్లై, మీరు ఫేవరబుల్గా స్పందిస్తారని ఆశిస్తూ. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యువర్ టీమ్, మీ టీంతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తూ అని ఎండింగ్లో మనం ఫినిషింగ్ టచ్లో క్లోజ్ చేస్తుంటాం అన్నమాట. ఇట్లా ఇలాగ ఫ్రెండ్స్ ఈమెయిల్స్లో ఇవి బాగా వాడుతుంటారు, ప్రాక్టీస్ చేయండి. కొంతమంది చూస్తాం లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ అంటారు. వర్క్ ఇన్ ద సెన్స్ ఇట్స్ రాంగ్, వర్కింగ్ ఇన్ఫార్మ్ రావాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయండి. ఇది న్యూస్ పేపర్స్లో ఇంతకుముందు వచ్చిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మేడం విజయశాంతి చాలా సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగా ఉండి ఈ మధ్య మహేష్ బాబు గారితో సినిమాలో నటించారు కదా. ఫైన్. సరిలేరు, నీకెవరు. ఫైన్. ఆ మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఐటమ్, అంటే ఒక పర్టికులర్ ఒక హెడింగ్ ఎలా ఉంది చూద్దాం. ద యాక్ట్రెస్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఆన్ ఫ్లోర్స్ ఫర్ హర్ అప్కమింగ్ మహేష్ బాబు స్టారర్ సరిలేరు నీకెవరు. చూడండి, ద యాక్ట్రెస్ ఈజ్ నటిమని లుకింగ్ ఫార్వర్డ్ టు పక్కన చూడండి, గోయింగ్ అంటే ఇన్ఫార్మ్ వాడుతున్నారు, ఇన్ఫార్మ్. మీరు దీన్ని ఇలా చెప్పుకోవచ్చు, ఒక సెంటెన్స్లో రాయాలంటే ఇలా చెప్పచ్చు మనం. సో విజయశాంతి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఆన్ ఫ్లోర్స్, అంటే ఆ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందో, ఆ ఫ్లోర్స్లోకి వెళ్ళి నటిద్దామా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆ ఉత్సాహంతో ఆతృప్తితో ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నట్టు అని చెప్పుకోవాలి. విజయశాంతి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఆన్ ఫ్లోర్స్. నెక్స్ట్ ఇతను మిస్టర్ ఎవరు తెలుసు మీకు, నాకు గుడ్. క్రిష్ ఒక డైరెక్టర్ కదా. ఓకే, ఇతను NTR మూవీస్ సంథింగ్ పార్ట్ 1 పార్ట్ 2 తీస్తారు. అన్ఫార్చునేట్గా రెండు కూడా ఫెయిల్ అయినాయి, అప్పుడు ఏమేమి చూద్దాం. ఫాలోయింగ్ ద డెబెకిల్ ఆఫ్ డెబెకిల్ అంటే కనుక ఫెయిల్యూర్ ఆఫ్ హిస్ NTR బయోపిక్, క్రిష్ సీమ్స్ టు బి లుకింగ్ ఫార్వర్డ్ టు డైరెక్టింగ్ ఈ హిందీ ఫిల్మ్ నెక్స్ట్, అంటే నెక్స్ట్ హిందీ ఫిల్మ్ డైరెక్ట్ చేద్దామని ఎదురు చూస్తున్నాడు అతను. సో మీరు ఇలా దీన్ని మనం నోట్ చేసుకోవచ్చు. ఇలాగ
క్రిష్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, అక్కడ ఈజ్ తీసుకోవచ్చు లేదంటే సరే సీమ్స్ టు బి లుకింగ్ అన్న అదే వస్తుంది అక్కడ. క్రిష్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డైరెక్టింగ్ ఏ హిందీ ఫిల్మ్ నెక్స్ట్, ఒక హిందీ ఫిల్మ్కి డైరెక్ట్ చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ జగన్, ఇది యాక్చువల్గా 2014 ఆటమ్ ఎలక్షన్స్ అప్పుడుది, సరే 2019. సో జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్, చూడండి ఇక్కడ జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్. ఓకే, మీరు ఇలా తీసుకోవచ్చు, జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ హిస్ వైఫ్ భారతి అండ్ హిస్ టూ డాటర్స్. సో జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ. జగన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పెండింగ్ పట్టున్నారు కదా పాయింట్, ఇన్ఫామ్ రావాలి. క్లియర్? నెక్స్ట్ ఇతను మీకు తెలుసా, ఇందాక గుర్తుపట్టారు క్రిష్ విజయశాంతి, గుడ్, అలాగే వీళ్ళని కూడా గుర్తుపట్టాలి. రైట్. ఇతను మిస్టర్ బొల్లా శ్రీకాంత్, విన్నారా పేరు? ఈ మధ్య అతని పైన ఒక మంచి బయోపిక్ సినిమా కూడా వచ్చింది, బయోపిక్. ఓకే, బొల్లా శ్రీకాంత్ మన మచిలీపట్నం కూరోడేను. సో ఇతని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. సో కుదిరిత బయోపిక్ చూడండి, లేదంటే అట్లీస్ట్ యూట్యూబ్లో అతని స్పీచెస్ ఉన్నాయి, ఏదన్నా వినండి, చాలా బాగుంటుంది. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ బొల్లా శ్రీకాంత్. ఇతను 2019 ఆ టైంలో ఎన్నికల్లో, ఐ మీన్ పోటీ చేద్దామా, వైఎస్ఆర్సీపీలో చేరుదామా అని అనుకున్నారు, కొంత రూమర్స్ కూడా వచ్చినాయి. దీని గురించి ఆ పార్టీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, క్లియర్? ఆ పార్టీలో వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళు చెప్పారు కదా, ద వైఎస్ఆర్సీపీ ఈజ్ రిలేటెడ్ టు హ్యావ్ సమ్వన్ లైక్ శ్రీకాంత్ బొల్లా, అలాంటి వాళ్ళు ఉండడం మా పార్టీలో మాకు ఆనందంగా ఉంటుంది అని కింద ఏమన్నారు చూడండి, ద పార్టీ లుక్స్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ హిమ్, ఏ లీడర్ సైడ్. అప్పుడు మీరు ఎలా తీసుకోవాలి ఆ సెంటెన్స్ని, సో ద పార్టీ లుక్స్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ శ్రీకాంత్ బొల్లా, ఇలాగనమాట. సో ద పార్టీ లుక్స్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ బొల్లా శ్రీకాంత్, అంటే అతనితో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పడం అంతా కూడా. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ మధ్య ఇతని పైన ఒక చక్కటి బయోపిక్ వచ్చింది, సో చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ చూశాను. ఇది ఒక ఇన్స్పిరేషన్, ఇలాంటి మూవీస్ మనం చూడాల్సి ఉంటుంది, బాగుంటుంది. సో శ్రీకాంత్ మూవీ పేరే అది. సో ఇన్ సినిమాస్ 10th May 2024 అప్పుడు రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ మేము చూసిన ఈ మధ్య ఒక 10-15 days అయింది. కాకపోతే నేను అంతకుముందు నుంచే శ్రీకాంత్ గారి గురించి మా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి తరచుగా చెప్తూ వస్తూ ఉన్నానన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? గుడ్. నెక్స్ట్, సో ఇక్కడ ఇది చూద్దాం, మై వైఫ్ సునీత అండ్ ఐ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బికమింగ్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, మరి ఇక్కడ అతను ఎవరు చెప్పకుండా ఇలా మై వైఫ్ అండ్ ఐ సునీత అంటే బాగోదు కదా, సీహియా. ఇతను మిస్టర్ అనిల్ కపూర్ అండ్ వైఫ్ మేడం సునీత, వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళు ఆర్టికల్ రాసినప్పుడు వాళ్ళ త్వరలో గ్రాండ్ పేరెంట్స్ కాబోతున్నారు, ఎప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అవుతామా అని వాళ్ళు ఆశతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, మై వైఫ్ సునీత అండ్ ఐ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బికమింగ్ గ్రాండ్ పేరెంట్స్. బికమింగ్ గ్రాండ్ పేరెంట్స్, చూడండి, లుకింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ బికమింగ్. క్లియర్? అలాగే ఒక ఈమెయిల్, ఒక స్కూల్ మేనేజ్మెంట్ పంపించిన ఈమెయిల్ అనమాట, డియర్ పేరెంట్స్ గ్రీటింగ్ ఫ్రమ్ ఆ స్కూల్ పేరు. ఓకే, ఇట్స్ ఓకే. ఎండింగ్లో ఏం రాస్తే చూడండి, లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ, లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. అలాగా మై డియర్ ఫ్రెండ్స్ ఇవి చాలా చక్కగా వాడుతుంటారు. మీరు కూడా ఫ్యూచర్లో ఈమెయిల్స్ రాసేటప్పుడు కానీ, ఏదైనా లెటర్ రైటింగ్ ఆర్ అడ్రస్ చేసేటప్పుడు చక్కగా ఈ లుక్ ఫార్వర్డ్ టు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు తీసుకుని ఆ పక్కన ఇంక్ ఫామ్ యూజ్ చేయండి, వ్యూన్ ప్లస్ ఇంక్ ఫామ్. టూ పక్కన ఎప్పుడు స్టాండర్డ్గా వ్యూన్ వస్తుంది, కానీ ఇక్కడ కాదు. ఇవి కొన్ని స్పెషల్ ఫ్రేజెస్ ఉంటాయి కొన్ని, వీటికి ఆ రూల్ వర్తించదు అనమాట. ఇక్కడ ఇలాంటి మరికొన్ని స్ట్రక్చర్స్తో చక్కగా మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఓకే, టిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ. This is from our R case Apex Institute of English. Thank you. Bye-bye.